న్యూస్కు స్వాగతం. ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల సంబరాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల ఆత్మకూరు పట్టణంలో స్థానిక బీఎస్ఆర్ సెంటర్ నందు టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రెండవ జాబితాలో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డిని ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల టీడీపీ శ్రేణులు బాణసంచా పేల్చి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ఆనంతోనే సాధ్యం, ఆనం అంటేనే అభివృద్ధి అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ఆనంతోనే సాధ్యమని, ఆనం అంటేనే అభివృద్ధి అని కొనియాడారు. గతంలో ఆత్మకూరును ఆనం అభివృద్ధి పదంలో నడిపించారని, వైసీపీ అభివృద్ధి శూన్యమని అన్నారు. రాబోయే ఎన్నికలలో ఆనం రామనారాయణ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల చంద్రారెడ్డి, సూరా భాస్కర్ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు, ఎన్ఆర్ఐ మీరా మొహద్దీన్, బీజేపీ నాయకులు కరటంపాటి సుధాకర్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండు విడత మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో మా ప్రియతమ నేత మాజీ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ గారికి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేదానికి ఈరోజు అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో మన రామనాయుడు గారిని గెలిపించుకునేదానికి, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆనం రామనాయుడు గారిని గెలిపించుకునేదానికి అందరూ కూడా సాయశక్తుల పనిచేసి ఖచ్చితంగా గెలిపించడానికి అందరూ కూడా సహకరిస్తారు. అలాగే మరి ఆనం రామనాయుడు అంటే ఈ నియోజకవర్గానికి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఆనం కుటుంబం అంటే అభివృద్ధి, రామనాయుడు అంటేనే అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ కూడా తెలుసు. ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీకి ప్రమాదం పడుతున్నారు. ఈరోజు నేను చెప్తున్నా రామనాయుడిని ఆత్మకూరులో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో మళ్ళీ సీఎం చేసేదానికి ఖచ్చితంగా అందరూ కూడా సహకరిస్తారు. రిపోర్టు నా ఆత్మ నియోజకవర్గం నా జిల్లా నెల్లూరు జిల్లా అన్నారు రాజమోహన్ రెడ్డి గారు. ఎక్కడన్నా అంత పనిచేసిన డాక్రాలు ఉన్నాయని అడుగుతున్నా. మీ రాజకీయాల్లో ఉన్నారు, మీ అబ్బాయి గారు గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు విక్రమ్ రెడ్డి గారు వచ్చారు. ఎక్కడైనా ఏమన్నా ఒక రూపాయి పది అభివృద్ధి చేశారా అని అడుగుతున్నా. ఊపులాడుతుంది నీ సొంత ఊరు, నీ సొంత పక్కన 3 కిలోమీటర్లు కంపసముద్రం అటు గ్రామపల్లి రోడ్డు లేవు. రాజమోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు వాడి సంగతి చూడండి. మీరు పాత బస్సులు తెచ్చి దానికి పూజ చేసి దానికి అమలు ఓపెనింగ్ చేయడం అద్దలు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండవ విడతలో రామనాయుడు గారి పేరు ఆత్మీయత ప్రకటించడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు రామనాయుడు గారు పోటీ చేయడం జరుగుతుంది.